హలో వన్ వెల్కమ్ టు తెలుగుటెక్ రోల్స్ సో ఈరోజు వీడియోలో మనకు యూట్యూబ్ అకౌంట్ను ఎలా వెరిఫై చేయాలో తెలుసుకుందాం అట్లాగే యూట్యూబ్ అకౌంట్ను వెరిఫై చేయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో కూడా తెలుసుకుందాం సో జనరల్గా మనము ఏదైనా యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు మనకు అకౌంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు అకౌంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మనం తమ్ముళ్ళు అనేది క్రియేట్ చేయొచ్చు సో జనరల్గా మనకు అకౌంట్ వెరిఫై చేయడం వల్ల మనకు ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అంటే మనకు ఈ ఛానల్ ఓనర్ ఓవర్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది అండ్ అట్లాగే మనకు ఇంప్రూవ్డ్ సర్చ్ అండ్ డిస్కవరీస్ అంటే మనకు ఛానల్ అనేది యూట్యూబ్ అకౌంట్ వెరిఫై అయిన తర్వాత ఛానల్ని పూజ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి అండ్ అట్లాగే మనం లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు అండ్ మానటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది అకౌంట్ వెరిఫికేషన్ చేస్తేనే మనకు జరుగుతుంది అంటే మన అకౌంట్ వెరిఫై చేసిన తర్వాత మనకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయితే మీకు మానిటైజేషన్ అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ జరగాలంటే మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అనేది జరిగి ఉండాలి సో ఈరోజు వీడియోలో మనం అకౌంట్ని ఎట్లా వెరిఫై చేయాలి వెరిఫై చేయాల్సిన ప్రాసెస్ ఏందో తెలుసుకుందాం సో యూట్యూబ్ ఛానల్లో అంటే మీరు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే అకౌంట్ని ఎట్లా వెరిఫై చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం సో జనరల్గా మనం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ సెటప్ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి దీంట్లో మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి బేసిక్ ఇన్ఫో అడ్వాన్స్ సెట్టింగ్స్ ఫీచర్ ఎలిజిబిలిటీ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి సో దీంట్లో మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి స్టాండర్డ్ ఫీచర్స్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ అని ఉంటాయి సో దీంట్లో స్టాండర్డ్ ఫీచర్స్ అనేది ఆల్రెడీ మనము వీడియో ఛానల్ క్రియేట్ చేయగానే మనకు ఎనేబుల్ అవుతుంది సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంటుంది ఈ సెకండ్ ఆప్షన్లో బేసిక్గా మనకు ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి మనం ఒక ఫోన్ నెంబర్ అంటే మన మొబైల్ నెంబర్ని వెరిఫై చేస్తే ఏమేమి యూజెస్ ఉన్నాయంటే వీడియోస్ లాంగర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనము వెరిఫై చేయకముందుకు మనకు ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ లెంత్ ఉన్న వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయలేము అండ్ కస్టమ్ తమ్ అయితే మనం అప్లోడ్ చేయలేము లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయలేము ఇవి మెయిన్ త్రీ అడ్వాంటేజెస్ మీ మొబైల్ నెంబర్ను మీరు అకౌంట్లో వెరిఫై చేస్తే సో మీరు ఇప్పుడు అకౌంట్లో వెరిఫై మన మొబైల్ నెంబర్తో అకౌంట్ వెరిఫై చేయాలంటే ప్రాసెస్ మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఛానల్ సెట్టింగ్స్ ఉంటుంది ఛానల్ సెట్టింగ్స్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మీకు థర్డ్ ఆప్షన్ ఫీచర్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది ఫీచర్ ఎలిజిబిలిటీ ఆప్షన్లోకి వెళ్తే మనకు మళ్ళీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో అంటే మనం కొత్త ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మీకు వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని వస్తుంది సో దీనిపైన మీరు వెరిఫై పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు టెక్స్ట్ ఆర్ కాల్ అనే వస్తుంది సో మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మెసేజ్ వస్తుంది మీరు కాల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక్క నుంచి కాల్ వస్తుంది సో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇట్లాగే మీ ఫోన్ నెంబర్ టైప్ చేయండి సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు టెక్స్టార్ వాయిస్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సో మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే మొబైల్కి వెళ్తుంది తర్వాత ఆ కోడ్ని ఇక్కడ మీకు సిక్స్ డిజిట్ కోడ్ అయితే మొబైల్కి వెళ్తుంది సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మీ ఏదైతే మీకు సిక్స్ డిజిట్ కోడ్ వస్తుందో ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో చూడండి ఫోన్ నెంబర్ వెరిఫైడ్ సో కంగ్రాచులేషన్స్ యువర్ ఫోన్ నెంబర్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సో ఇప్పుడు ఏంటంటే మనము దీంట్లో తమ్నేల్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ అబో ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయొచ్చు బేసిక్ తమ్మేళ్ళు అప్లోడ్ అవుతుందో అప్లోడ్ అవ్వట్లేదు వెరిఫై చేద్దాం సో ఇప్పుడు నేను బేసిక్ ప్రాసెస్ అంటే వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఓపెన్ చేశాను సో ఇక్కడ మనకు అప్లోడ్ అయితే ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ ప్రాపర్గా వెరిఫై అయితే మీకు తమ్మినేలు అయితే అప్లోడ్ అవుతుంది సో చూడండి నేను కస్టమ్ తమ్నెల్ అయితే అప్లోడ్ చేశాను సో మీ కస్టమ్ తమ్ అయితే ఇక్కడ కనబడుతుంది సో నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే మన ఫోన్ నెంబర్ వెరిఫై అయిన తర్వాతనే జరుగుతుంది సో ఇంతకుముందు ముందు నెల్ అనేది అప్లోడ్ అవ్వలేదు ఎందుకంటే అప్పుడు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వలేదు సో ఇప్పుడు అండి ఇక్కడ కస్టమ్ తమ్నెల్ అయితే వీడియోకి వచ్చింది సో ఈ ప్రాసెస్ అంటే ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు మీ మొబైల్ నెంబర్ కనుక వెరిఫై చేస్తే మీ అకౌంట్ అనేది లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు కస్టమ్ తమ్నైల్ క్రియేట్ చేయొచ్చు అండ్ అట్లాగే ఫిఫ్టీన్ మినిట్స్ అబో ఉన్న వీడియోని కూడా ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు ఇది మీకు టోటల్గా అకౌంట్ను వెరిఫై చేసే ప్రాసెస్ ఇది